అందుకని వైజాగ్కి నేను వెళ్ళినప్పుడు కూడా ఏం మాట్లాడారు మీతో, ఏం మాట్లాడారంటే నేను చాలా సింపుల్గా చెప్పా, అన్నీ బాగా జరిగినాయి అన్నాను. ఆయన తిట్టారని ఒకళ్ళు, ఇవి చేశారని ఒకళ్ళు, సరిగ్గా మాట్లాడలేదని ఒకళ్ళు అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలకి నేను ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వను. ప్రధానమంత్రి గారికి నాకు ఉన్న ఆ అవగాహన చాలా బలమైంది, రాజకీయాలకి అతీతమైంది, అది ప్రజలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టికి సంబంధించింది. సో అలాగే మన కేంద్ర హోంమంత్రి గౌరవనీయులైన అమిత్ షా గారితో కలవడం జరిగింది, చాలా బలమైన సంభాషణ జరిగింది. వారికి నేను ఒకటే తెలియజేశాను, ఆంధ్రప్రదేశ్కి చాలా పటిష్టమైన భవిష్యత్తు ఇవ్వండి, దాని మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం, నిర్ణయించబడింది, ఎలాగా ఏంటి అనేది భవిష్యత్తు సమీపకాలంలో మీకు మీ అందరికీ తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ దాని నిర్ణయం ఒకటే, జగన్ పోవటం, ఇక్కడికి ఎన్డీఏ రావటం. దీనికి నేను చాలా చాలా సంసిద్ధంగా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్లో మనది బలమైన పాదముద్ర ఉంటుంది, మన ముద్ర ఉంటుంది ప్రభుత్వంలో. నేను అడుగుతా ఉన్నాను అందరు చాలామందిని, మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను కోరుకుంటే సరిపోదు ముఖ్యమంత్రిని, అఖండమైన ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. నాకు తపన ఎందుకు పడ్డంటే, ముఖ్యమంత్రి అయిపోతే ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు, ఏం చేశాడు అతను, అప్పులు తీసుకొచ్చాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, క్రిమినల్స్తో నింపేశాడు రాజ్యాన్ని. నేను కోరుకుంటుంది, ఏమీ చేయలేని అధికారం కాదు, చెయ్యగలిగే అధికారాన్ని కోరుకున్నాం, మార్పు తీసుకురాగలిగే అధికారం, పరివర్తన తీసుకురాగలిగే అధికారం, మీకు ఉపాధి ఇచ్చే అధికారం, ఆడబిడ్డలకి భద్రత ఇచ్చే అధికారం, అది నేను కోరుకుంటా ఉన్నాను. సో నేను మొన్న ఢిల్లీలో కూడా ఇంటర్వ్యూ అడిగితే, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడిగితే, మా వాళ్ళందరూ నన్ను ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటాను. ప్రతి పార్టీ వారికి సంబంధించిన వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు నేను కోరుకుంటుంది వీటన్నిటికీ మించి, ప్రజలందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అప్పుల నుంచి బయటికి రావాలి, దీని మీద నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరు ఎట్లాగనేది ఎవరి సత్తాన్ని బట్టి, ఎవరు గెలిచిన స్థానాలని బట్టి ఆ రోజున అందరం కూర్చొని ఒక సమిష్టమైన నిర్ణయంతో, ప్రజల ఆమోదయోగ్యంతో ముఖ్యమంత్రి ఎలా ఏంటి అనేది అప్పుడు ఆలోచించాలి. కానీ ఈ లోపల చేయాల్సింది, ముందు మనం తిరగాలి, మన స్థానాలు గెలవాలి, జగన్ని ఇంటికి పంపించాలి,